మల్ల మల్ల కై కొదమ సింహమై కదిరి నాడు రన్నో బైరెడ్డి సిద్ధార్థన్న నంది కొట్కూరు పల్లె పల్లెలా ఎదురే లేదన్నా అన్నకు తిరుగే లేదన్నా మల్ల మల్ల కై కొదమ సింహమై కదిరి నాడు రన్నో బైరెడ్డి సిద్ధార్థన్న నంది కొట్కూరు పల్లె పల్లెలా ఎదురే లేదన్నా అన్నకు తిరుగే లేదన్నా కన్నల్ల మల్ల కై కొదమ సింహమై కదిరి నాడు రన్నో బైరెడ్డి సిద్ధార్థన్న నంది కొట్కూరు పల్లె పల్లెలా ఎదురే లేదన్నా అన్నకు తిరుగే లేదన్నా మల్ల మల్ల కై కొదమ సింహమై కదిరి నాడు రన్నో. మూడేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా వయసు అప్పటికి 24-25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నంది కొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు ఆ రోజు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలకు నేను కూడా న్యాయం చేసే విధంగా చాలా కష్టం చేసినాం. అన్ని కార్యక్రమాలు పార్టీ తరఫున విజయవంతంగా చేసినాం. పార్టీలో కానీ మా జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇవ్వడమే. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లలో గెలిపించుకోవడము, ఆ తర్వాత మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచులు కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా మమ్మల్ని నమ్ముకునే వాళ్ళకు కూడా ఒక హోదా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక వేదిక ఇచ్చినారు. అన్ని రకాలుగా కూడా మమ్మల్ని నమ్ముకునే వాళ్ళని గెలిపించుకునేదానికి అవకాశం కల్పించినారు. ఈరోజు అందరినీ కూడా రాజకీయంగా ఒక స్థాయిలో నిలబెట్టినాం. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు శాప్ చైర్మన్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏ రకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నా బాధ్యతలను నేను నిర్వర్తించినానో, అందరి దగ్గర మన్ననలు పొందినానో, అందరి ప్రేమ అభిమానాలు పొందినానో, అదే రకంగా ఈ శాప్ చైర్మన్ పదవికి కూడా న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడికి పోయినా కూడా సిద్ధార్థ రెడ్డికి ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం నందికొట్కూరు నియోజకవర్గం, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ జన్మంతా కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా సొంత గ్రామం ముచ్చుమరి వాళ్ళు ఏ మీటింగులు జరిగినా, ఏ కార్యక్రమం విజయవంతంగా కావాలన్నా, ఎక్కడికి పోయినా మాకు జనం కనపడాలన్నా కూడా ముచ్చుమరి గ్రామం వాళ్ళే ముందరుండి చేసినారు కాబట్టి వాళ్ళకు కూడా నా జన్మంతా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, బయట కావచ్చు, వీటన్నిటి నుండి నన్ను బయటపడేసేదానికి ముఖ్యమైన కారణం మా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. కాబట్టి అనిల్ అన్నకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా రీజనల్ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నాను.